రైతు సమస్యలను దూరం చేయడానికి సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం సాహసోపేతమైన నిర్ణయమని జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో రైతులతో కలిసి ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించారు. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టంతో రైతులకు వారి హక్కులు వారికి అందుతాయన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ఏర్పడినా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి లోటు రానివ్వకుండా అమలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, మార్కెట్ చైర్మన్ హనుమాన్లు, ఎంపీపీ జెడ్పీటీసీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేందర్, సెస్ డైరెక్టర్ జడల శ్రీను, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, రైతు బంధు సమితి కన్వీనర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన వేములవాడ పట్టణంలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టం ఆదేశించడం హర్షం వ్యక్తం చేస్తుంటూ ఈరోజు వేములవాడ పట్టణంలో అర్బన్, రూరల్ అన్ని మండలాలు కలిసి పట్టణం కలిసి భారీగా సంతోషం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్లు భారీగా ర్యాలీగా తరలివచ్చారు. రైతాంగం అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును రాజుగా చేయాలని కృషితోటి ఈరోజు రైతుకు ప్రతిదీ కూడా ఉచితంగా కరెంటు కానీ మద్దతు ధర కానీ ఇప్పుడు ఈ రోజు సన్న రకాల పంట కూడా ఏదైతే ఉన్నదో అన్ని మద్దతు ధర కల్పించు రానున్న రోజుల్లో రైతును రాజుగా చూడాలనే ఈ సంకల్పంతో కొత్త రెవెన్యూ చట్టం రైతులు మామూలు ప్రజలు ఇబ్బందులు పడొద్దని కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి అంతా కలిసి గౌరవ జెడ్పీ చైర్పర్సన్ నల్లగొండ అన్నారాఘవరెడ్డి గారి సమక్షంలో, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమల్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంపీపీ జెడ్పీలు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు, అదేవిధంగా సీనియర్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా పార్టీ అధ్యక్షతన వహిస్తున్న పుల్కం రాజు గారు అందరం కలిసి మరి వ్యవసాయ మార్కెట్ నుంచి ఇక్కడ కమాన్ వరకు భారీగా ఉంటేనే తెలంగాణ బాగుంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా రైతుల కోసం పెద్దపీట వేసింది. మా రైతులు బాగుంటేనే మా రైతులు గతంలో వ్యవసాయం చేస్తే మరి వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురు చూపులు చూసేవారు. మరి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి చెరువులు కాలువలు నిండడం వల్ల మరి రైతులు ఒక సంవత్సరంలో రెండు పంటలు రాష్ట్రంలో 40-50 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదురు చూస్తున్న దగా దరిది మోసపోతున్న అమాయక రైతాంగాని కోసం మన ముఖ్యమంత్రి ప్రియత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, రూరల్ వార్తకే రకంగా రైతుకు కృతజ్ఞత భావంగా కొత్త నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చడానికి కృతజ్ఞత భావతోంది. స్థానిక శాసన సభ్యులు చైర్మన్ రమేష్ బాబు గారి ఆదేశానుసారం ఈరోజు కృతజ్ఞత సభ పెద్ద మహావేత్తన పెద్ద ర్యాలీ చేసుకోవడం జరిగింది. ఒకసారి గమనించండి, రైతాంగాల చట్టం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి, మంత్రివర్లు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, ఈ ప్రాంతం వేములవాడ అర్బన్ మండల్, రూరల్ మండల్, వేములవాడ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలతో ఈ రోజు రైతుల సమక్షంలో దాదాపుగా 500 ట్రాక్టర్లతో ర్యాలీ తీయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జెడ్పీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ మంత్రి కేసీఆర్ గారు మరి రెవెన్యూ చట్టము తీసుకొచ్చినందుకు మరి ట్రాక్టర్ల ర్యాలీ చేయడం జరిగింది. ఇటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారి, ఎంఎల్ చైర్మన్ గారికి, అన్ని గ్రామాల సర్పంచులకు, ఎంపీడీసీలకు పేరు వారి నాయకత్వంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లగొండ అన్న రాఘవరెడ్డి గారు, మున్సిపల్ కానీ సాగునీరు కానీ, రైతు బంధు, రైతు బీమా, రైతు పెట్టుబడులతో ఎన్నో రైతు వేదికలు కానీ, కొత్త సంక్షేమ పథకాలతో ముందు వచ్చిన ఘనత సీఎం కేసీఆర్ గారు పేరు పేరు నాకు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.